తెలంగాణ రాష్ట్రం నుండి మాచర్ల మండలం నాగార్జున సాగర్ కుడికాలో వెంబడి బైకులపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులను మాచర్ల రూరల్ ఉదయలక్ష్మి వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి మాట్లాడుతూ ముందస్తు రాబడిన సమాచారం మేరకు ఖమ్మంపాడు సమీపంలోని నాగార్జున సాగర్ పెద్ద కాలువ వద్ద బైక్పై మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 46 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ నుండి ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా అమ్మినా అలాంటి వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నుంచి అక్రమంగా మద్యం అమ్ముతున్నారని చెప్పేసి వస్తుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రావడంతో నేను ఆ సిబ్బందిని తీసుకొని ఖమ్మంపాడు సైడ్ వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ తీసుకొని అటు రావడం జరిగింది. ఆ బ్యాగ్ చెక్ చేయగా ఆ బ్యాగ్లో 46 క్వార్టర్ బాటిల్స్ ప్రెస్టేజ్ విస్కీ క్వార్టర్ బాటిల్స్ ఆ బ్యాగులు ఉండడం జరిగింది. ఆ బ్యాగుని సీజ్ చేసి కేసు కట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతూ ఉన్నట్లయితే తెలంగాణ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.